ధర్నాలు చేస్తే గుంజుకపోవుడు, నిరసనలు చేస్తే నూక్కపోవుడు, ప్రశ్నిస్తే అరెస్టులు, ముట్టడి చేస్తే లాఠీ చార్జీలు. దీనాం ఏదో ఒక సమస్య మీద ప్రతిపక్షాల లీడర్లు, ప్రజా సంఘాలు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చుడు మామూలే. పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేసుడు కూడా కామనే. కానీ గీడ మాత్రం స్టూడెంట్లతోని పోలీసులకు కొత్త పంచది మోపైంది. రోడ్డు టక్కర్ల దాకినాయి కాదుల్లు, పోలీసులు కొట్టిండ్రట. వీళ్ళు వరంగల్ల కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. పిహెచ్డి అడ్మిషన్లలో లొల్లి పుట్టి వీసీ ఛాంబర్ ముంగట నిరసన చేస్తే పోలీసులు అడ్డం పడ్డారు. కీసులాట పెద్దగా ఆఫీసుల కంప్యూటర్లు కుర్చీలు ఇరగొడితే కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట పోలీసులు. కాళ్ళు చేతులు ఇరిగితే దవకళ్ళ కట్టుకట్టించుకున్నామని స్టూడెంట్లు చెప్తున్నారు. దాడులు చేసి బూట్లతో తన్ని వాళ్ళ మోకాలతో నెత్తి నీరస్ ప్రగతి 5 నిమిషాలు పడిపోయినా 11 గంటలకు సిపి వచ్చి ఆయనకి ఏమానందం మనకు అర్థమైతలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మామి దాడించడం అర్థమైతలేదు. ఇదే ముచ్చట వరంగల్ సిపి రంగనాథ్ సార్ అడిగితే సిపి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఎవరికి వాళ్ళు మొదటిలో కేసు దాంట్లో ఉన్నటువంటి విధంగా అయితే సిపి గారు గంతో కలుస్తారు, బెదిరిస్తారు. మరి దెబ్బలు ఎట్లా దాకినాయో, ఇంత పెద్ద కట్లు ఎట్లా వచ్చినాయో. ఆ టైంలో తెలుగు నాటిలో బహుశా కొంతమందికి తెలుసుకున్న ఏమన్నా లేదంటే ఒకటి కుర్చీ ఎత్తి ఒకటి కొడుతుంటే వెనకాల ఇంకో స్టూడెంట్ కూడా తగ్గుంటుంది అనమాట. 1 మంత్ క్రితం జరిగినటువంటి ఒక క్రికెట్ ఆడుతుంటే జరిగిన ఇంజరీ గా అతను కామెంట్ చేస్తారు, చెప్పిన దాన్ని కూడా రికార్డ్ చేస్తారు మెడికల్ దీక్ వీళ్ళు అడిగిన దానికి ఓకే రైట్ వాళ్ళు కట్టు కట్టినారు. అప్పుడు ఎప్పుడో తాకిన చిన్న దెబ్బలకు డాక్టర్లను అడిగి కట్టు కట్టించుకున్నారు. మేము ఎవ్వరు కొట్టలేదు అంత ఉత్తముచ్చటానికి వస్తుండు. వాళ్ళు చెప్పేది నిజమో వీళ్ళు చెప్పేది నిజమో గానీ అడ్మిషన్లలో పోలీసులు స్టూడెంట్ల పంచాది లెక్క మారింది ఆఖరికి.